కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని సిఎల్పి నేత బట్టి విక్రమార్క విమర్శించారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర ధరలకు నిరసనగా చేపట్టిన సైకిల్ యాత్రకు రైతులు మహిళలు రాజకీయ పార్టీల నాయకులు ఘన స్వాగతం పలికారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని ఆయన విమర్శించారు. సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. మహిళలంతా మేము బయటకు వస్తామని వాళ్ళందరూ అన్ని చోట్ల ఇదే చెప్తా ఉన్నారు. ఇవాళ కూరగాయల రేట్లు పెరిగాయి, నూనె రేటు పెరిగింది, పప్పు రేటు పెరిగింది, చింతపండు రేటు పెరిగింది, చివరికి కొనుక్కొని తినే నిత్యావసర సరుకులు అన్నీ కూడా ఆకాశాన్ని అంటుకున్నాయి. ఇవన్నీ కొనలేనటువంటి పరిస్థితులు, అసలే కరోనాతో బాధపడుతూ ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నటువంటి మనకి ఇది పొయ్యిలో పడేసినట్టు చంద్రశేఖర్ రావు గారి టీఆర్ఎస్ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇద్దరు కూడా పెట్రోల్ డీజిల్ పైన విపరీతంగా పన్నులేసి వాటి రేట్లు ఆకాశానికి ఎత్తిస్తే ఆ రేట్లు భరించలేక ట్రాన్స్పోర్ట్ చేసే నిత్యావసర సరుకుల ప్రయాణం చేసేటువంటి లారీ యజమానులు కూడా రేట్లు పెంచేశారు. ఎప్పుడైతే ఆ రేట్లు పెరిగినాయో మనం కొనుక్కునే నూనె రేటు పెరిగింది, పప్పు రేటు పెరిగింది, మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు, జైలు పంపిస్తా ఉన్నారు. ప్రభుత్వాలు ఎన్నుకున్నది ప్రజలను కాపాడటానికి కానీ వ్యాపారస్తుల కోసం కాదు. ఏదో రకంగా మీరైనా ముందుకొచ్చి మా కోసం పోరాటం చేయండి అంటే ఎండలు కూడా లెక్క చేయకుండా మోడీ గారు 33 రూపాయలు వేస్తా ఉన్నారు. ఇక్కడ ఏమయ్యా, ప్రపంచంలో చదువు ధరలు 145 నుంచి 145 డాలర్ ఉన్నప్పుడు మేము 44 రూపాయలకే డీజిల్ ఇచ్చాం, 52 రూపాయలకే పెట్రోల్ ఇచ్చాం. ఇవాళ క్రూడాయిల్ ధరలు 148 డాలర్ నుంచి కేవలం 45 డాలర్ పడిపోయింది. అంటే 42 రూపాయలు ఇచ్చిన దానికి సగానికి సగం తగ్గిస్తే 22 రూపాయలకో 25 రూపాయలకో ఇవాళ డీజిల్ ఇవ్వచ్చు. అట్లాగే పెట్రోల్ కూడా 25 26 రూపాయలకే పెట్రోల్ కూడా ఇవ్వచ్చు. అటువంటి పన్నులను విపరీతంగా తెచ్చేసి ఈ దేశంలో ఈ సంవత్సరం 11 లక్షల కోట్ల రూపాయలు ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద వేసి ప్రజల రక్తాన్ని జలగలగా పీల్చుతామని ఇద్దరు కూడా ఇది దుర్మార్గం. ఇవాళ ఈ రేట్లు పెంచడం రవాణా ఛార్జీలు పెరిగి నిత్యావసర సరుకులన్నీ కూడా ఆకాశం అంటే మహిళలంతా చెప్తా ఉన్నారు మంచి నూనె ఇవాళ 150 రూపాయలు పోయిందని, పప్పు వల్ల చింతపడు వల్ల